విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో రావు గోపాలరావు కళాక్షేత్రంలో గుడ్ షెపర్డ్ పాఠశాల 41వ వార్షికోత్సవం జరిగింది. ఈ వేడుకలకు డిఎస్పీ శ్రావణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క వారితో పోల్చడం సరికాదని, పిల్లలకు ఏ రంగంలో అభిరుచి ఉందో గుర్తించి దానిలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు సైతం ఇష్టమైన రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని అది సాధించే దిశగా శ్రమించాలన్నారు. అనంతరం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, మార్కులే లక్ష్యంగా విద్యాబోధన ఉండకూడదని, నిజ జీవితానికి ఉపయోగపడే విధంగా విద్యాబోధన ఉండాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చాణక్య చంద్రగుప్త 30 నిమిషాల పోరాటాల సన్నివేశాలు ఎంతో అబ్బురుపరిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్, వ్యాపారవేత్త స్వర్ణ గుడ్ షెపర్డ్ కరస్పాండెంట్ పాల్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి